మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. నిన్న నిజామాబాద్ లో మోడీ పర్యటన కొనసాగింది. మోడీ పర్యటనలో ప్రధానంగా సీఎం కేసీఆర్ పైన కామెంట్ చేశారు. మనతో మాట్లాడేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వర్ణాడు సార్, చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నిన్న మోడీ పర్యటన కొనసాగింది. పూర్తిగా సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులపైనే మోడీ ప్రసంగం కొనసాగింది. దానిపైన మీరేమంటారు? మోడీ ఆయన అసలు ప్రధాన స్థాయి ప్రధానమంత్రి స్థాయి ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు అనేదో మాట చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు జిహెచ్ఎంసీ 3 సంవత్సరాలు అయిపోయింది. మరి 3 సంవత్సరాల కింద మాట్లాడిన మాటని నువ్వు ఇప్పుడు బహిరంగ సభలో చెప్తావు. మరి మేము అప్పుడే మీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు? మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళతో రెస్పాండ్ చేయించుకోవచ్చు కదా. మమ్మల్ని అడిగినారు, మేము కాదన్నామని చెప్పించుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్నికలప్పుడు, 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు ఒక బహిరంగ సభలో ఆ మాటలు చెప్పడం అంటే ఎంత నీచ స్థాయికి దిగజారుతున్నాడో అర్థం చేసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం. మాకు ఎన్డీఏ తోటి కలవాల్సిన అవసరం ఏముండదండి? మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము డే వన్ నుంచి చెప్తున్నాం, మేము ఏ ఫ్రంట్ తోటి లేము. మేము మా కాంగ్రెస్కు బీజేపీకి ఇద్దరు సమాన దూరంలో ఉంటాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము వాళ్ళతో ఎందుకు కలిసే అవసరం మాకేమున్నదండి? మాకు ఏం, మేము ప్రభుత్వంలో లేవా? మాకు 100 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. మాకేం ప్రాబ్లం ఉంది? మాకు ఇక్కడ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నాం. మాకు వాళ్ళ సపోర్ట్ ఎందుకు? ఏ చిన్నపిల్లలకు కూడా నమ్మే పరిస్థితి లేదు. అట్లా ఆయన అన్ని అబద్ధాలు. ఇంకోటి అంటాడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తున్నట్టు ఆయన సాయం కావాలంటారు. ఆయన సాయం ఎందుకండి మాకు? మేము 100 మంది ఉన్న వాళ్ళు, 2 మంది ఉన్నారు, ఇద్దరు ఉన్న వాళ్ళు, వాళ్ళ సాయం మాకెందుకు? అంటే ఇట్లా ఏ విచిత్రమైన, ఏది వస్తే అది పబ్లిక్లో మైక్ ఉంది కానీ స్పీచ్లో మాట్లాడడం అనేది అసలు ఇటువంటి దరిద్ర ప్రధానమంత్రి, ఇంత నీచ స్థాయికి దిగజారే ప్రధానమంత్రిని ఈ భారతదేశం చూడడం చాలా దురదృష్టం. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పసుపు బోర్డు అంశానికి సంబంధించి చూసుకుంటే, పసుపు బోర్డు అయితే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినామని చెప్పి మహబూబ్నగర్లో చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు రైతుల కోసం, మేము పసుపు ఎంతో పండించిన రైతుల కోసం మేము అండగా ఉన్నామని చెప్పి చెప్తున్న పూర్తి స్థాయిలో దాన్ని విధి విధానాలు అయితే ప్రకటించలేదు. దానిపైన ఏమంటారు? నేను 5 సంవత్సరాల క్రితం చెప్పినారండి పసుపు బోర్డు ఇస్తామని. 5 రోజుల్లో ఇస్తామన్నారు. 5 రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు 5 సంవత్సరాలు అయింది, లేదు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇవ్వాలనుకుంటే 5 సంవత్సరాలు సరిపోదా అండి? వాళ్ళు మాట ఇచ్చారు కదా పోయిన ఎలక్షన్లో. ఈ 5 సంవత్సరాల్లో ఒకవేళ వాళ్ళు 5 రోజుల్లోనే ఇస్తా అని అన్న వాళ్ళు ఇచ్చి ఉంటే ఇప్పటి కొన్ని 4 సంవత్సరాలు పసుపుకి మద్దతు ధర వచ్చి రైతు బాగుపడ్డాడు కదండి. 3000 4000 అమ్ముకుంటాడు, 10,000 రూపాయలకు అమ్ముకునేవాడు కదా. అట్లా 4 సంవత్సరాల పంట 10,000 రూపాయలు అమ్ముకొని బాగుపడేవాడు కదా. టైం సరిపోలేదు వాళ్ళకి 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ పసుపు బోర్డు ఇస్తామని అంటున్నారు. ఏం మాటలు అవి? అంటే నేను చెప్తున్నా ప్రధానమంత్రి స్థాయికి తగ్గ మాటలు కావవి. ఎవరు అన్నీ అబద్ధాలే. ఇక మరి దాన్ని రైతులు ఎట్లా అర్థం చేసుకుంటారు? ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ప్రధానంగా ఎన్నికల, తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న భాగంగా అని చెప్పి ప్రధానంగా ప్రజలు అనుకుంటున్న మాట ఇది. మీరు కూడా దాన్ని ఎలా స్వీకరిస్తారు? మేమైతే 100% ఎన్నికల స్టంట్లో భాగమనే మేము అనుకుంటున్నాం. నిజంగా ఒకవేళ ప్రజలు కూడా అట్లనే అనుకుంటే చాలా సంతోషం. వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో మీరు పర్యటించేస్తున్నారు గ్రామ గ్రామాన, మీ గ్రామాల్లో మీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మీ వైపు ఉన్నారని చెప్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది, దాన్ని ఎలా స్వీకరిస్తారు? తప్పకుండా ఎక్కడైతే పనులు జరిగినాయో అక్కడ ప్రజలు మాకు ఏకగ్రీవ మద్దతు తీర్మానాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఒక ప్రజా నాయకుడికి కావచ్చు, ఒక ప్రజా ప్రతినిధికి కావచ్చు, అంతకంటే ఎక్కువ ఏమి ఆశించాం మేము. మేము చేసిన పనికి తగిన గుర్తింపు లభించి ఓటు ద్వారా వాళ్ళ కృతజ్ఞత తెలిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం ఏముండదు. చాలా మా పాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసే నాయకులు పోగొట్టుకోరు. వాళ్ళు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారనే పూర్తి 100% విశ్వాసం నాకు. మొత్తానికి చూసుకోవచ్చు, నిన్న జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో పూర్తిగా ఎన్నికల సంట్లో భాగంగానే ఈ దిగజారుడు మాటలు మాట్లాడారు. ఏదైతే సీఎం కేసీఆర్ పైన ఈ కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం, ప్రధానమంత్రి హోదాలో అలా మాట్లాడడం సమంజసం కాదని చెప్పి చెప్తున్నారు. మనం ఇంకా మరో అంశానికి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేశాడు ఆయన. ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు అట్లా అలవోకగా చేయొచ్చా అండి? నువ్వు నిజంగానే కేసీఆర్ గారు అవినీతి చేసింది అనుకుంటే మరి ఏమైందండి? 9 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, గడ్డి వీగినవా? 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు కదా,
గత 5 సంవత్సరాల నుంచి అవినీతి 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 అని చెప్తూనే ఉన్నారు కదా. మరి సాక్ష్యాలు ఏవి, ఆధారాలు ఏవి? అవేమి లేకుండా మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఒక బహిరంగ సభలో నువ్వు ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని చెప్పి బట్టగాల్చి మీద వేయడం ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎవరు కాదన్నారు. అవి ఏమీ లేవు కాబట్టే ఇవాళ అట్లా బహిరంగ సభలో బట్టగాల్చి మీద వేస్తున్నారు. అది చాలా తప్పు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడి మీద అట్లా ఊరికే అంటే తెలంగాణ ప్రజలు సహించరు. మొదలేను తెలంగాణకి ఏమి చేయలేదు. తెలంగాణకు విభజన హామీ చట్టంలో విభజన చట్టం హామీలు ఏవైతే ఇచ్చినారో ఏది కూడా చేయలేదు. నువ్వు ఇప్పటికీ దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చినావు, తెలంగాణకు ఒక్కటి లేదు. దేశమంతా నవోదయ కళాశాలలు ఇచ్చినావు, తెలంగాణకు ఒక్కటి లేదు. మా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ అన్నావు, గుండుసున్న చూపించినావు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నావు, అది తీసుకుపోయి గుజరాత్లో పెట్టినావు 20,000 కోట్ల పెట్టుబడి. అట్లనే బయ్యార ముక్కు ఫ్యాక్టరీ అన్నావు, ఇక ఇప్పుడు 9 కోట్లు ఎంతో ఇస్తామని అంటున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని 5 సంవత్సరాలు జరిగిపోయింది. ఇట్లా ఏది కూడా నువ్వు తెలంగాణకు న్యాయం చేయలేదు, ఏమీ ఇయ్యలేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి ఇంకా నువ్వు ముఖ్యమంత్రి గారి మీద ఇట్లా అసంబద్ధమైన ఆరోపణలు చేస్తే అసలే నమ్మను మిమ్మల్ని. మీకు డిపాజిట్ కూడా రావు బీజేపీ వాళ్ళకి. మోడీయే అవినీతికి రారాజు అండి. అవినీతిని అంతరం చేసి మోడీ అవినీతిని అంతరం చేస్తానడం అనేది ఒక పెద్ద జోకు. అవినీతి పేరు మీద ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వారి పార్టీ కానీ ఉన్నవో వారిని అదాని డబ్బులతో కూల్చేసే చర్యలు మోడీ తీసుకుంటా ఉన్నాడు. ఇప్పటికీ 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిండు అదాని డబ్బులతోటి. అది అవినీతి. ఒకవేళ నిజంగానే మోడీ అవినీతిని అంతం చేయాలనుకుంటే నువ్వు మునగాడు అయితే నేను ఒక రాష్ట్ర మంత్రిగా నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా. యు స్టార్ట్ విత్ అదాని. అవినీతిని అంతం చేయడం అనేది అదానితో స్టార్ట్ చేయండి మీరు. ఎందుకంటే ఇప్పటికే అనేక ఎయిర్పోర్ట్లు, అనేక ఓడరేవులు, లెక్కలేనన్ని బ్యాంకులలో రుణాలు, మాఫీలు, ఇట్లా అడ్డగోలుగా మరి వాళ్ళ బొగ్గు కుంభకోణం, శ్రీలంకలో కుంభకోణం, ఇట్లా ఎన్నో బయటపడ్డాయి. అదాని ఇడెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది, అట్లనే బీబీసీ ప్రసారం చేసింది అవినీతి అదాని అవినీతుల మీద. ఇవన్నిటి మీద ఫస్ట్ కేసు పెట్టి అదానిని విచారించు. నువ్వు అని అవినీతిని అంతం చేసే మునగాడివి అయితే యు స్టార్ట్ విత్ అదాని. అప్పుడు ఈ దేశ ప్రజలు నమ్ముతారు నిన్ను. అంతే తప్ప అవినీతిని అంతం చేసే పేరు మీద నీకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకుల మీద ఈడీలు సిబిఐలు పంపించడం అవినీతిని అంతనం చేసుడు కాదు. అతనికి చూసుకోవచ్చు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు పూర్తిగా బట్టగాల్సి మీడియా చేయడం తప్ప 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేసింది అధికారంలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా దాన్ని ఏదైతే సీఎం కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఆ బట్టకాల్చి మీదేయడమే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమి లేదు. తెలంగాణలో మీరు ఎక్కడ కూడా 9 ఏళ్ల పాలన చేశారు భారతదేశంలో. తెలంగాణలో మీరు ఒక అభివృద్ధి పనులు కూడా ఇవ్వలేదు. 9,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు బయ్యాన ఫ్యాక్టరీకి, దాన్ని ఎక్కడ ఈ పూర్తి గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. స్పీకర్ ప్రస్తుతం అశక్త గంగారెడ్డి, ఆర్టీవీ న్యూస్.